చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని ఉదయం 9 గంటలకు మూసివేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయాన్ని గ్రహణానికి 6 గంటల ముందుగా మూసివేయాలి. ఇందులో భాగంగా ఆలయాన్ని 9 గంటలకే మూసిస్తారు. తిరిగి రాత్రి 8 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ది చేసిన అనంతరం 9 గంటలకు దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా ఇవాళ శ్రీవారి ఆలయాన్ని దాదాపు 11 గంటల పాటు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం సంభవించేటటువంటి ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల నుంచి 7 గంటల 45 నిమిషాల మధ్య చంద్రగ్రహణం సంభవిస్తుండగా ఆగమ శాస్త్రం సంబంధించి కూడా దాదాపు 6 గంటల ముందుగానే శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు. దీంతో శనివారం రోజున భక్తుల రద్దీ ఉండేటటువంటి ఇవాళ్టి రోజున కూడా శ్రీవారి ఆలయం దాదాపు 11 గంటల పాటు మూసివేసేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు, ఆలయంలో జరిగేటటువంటి కార్యక్రమం సంబంధించినటువంటి వివరాలు తెలిపేందుకు మనతో పాటు టీటీడీ ఆలయ డిప్యూటీ వచ్చిన ఆలయం అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు మూసివేస్తున్నారు, భక్తులను తిరిగి దర్శనానికి ఏ సమయంలో అనుమతిస్తారు? ఓం నమో వెంకటేశాయ. చంద్రగ్రహణ సందర్భంగా ఈరోజు 9 గంటల 15 నిమిషాలకు కూడా ఆలయం మూయటం జరిగింది. అదేవిధంగా ఈవినింగ్ 6 గంటలకి భక్తులను కూడా వైకుంఠంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. 8 గంటలకి ఆలయ తలుపులు తెరవటం జరుగుతుంది. ఆలయ తలుపులు తెరిచినాక స్వామివారికి పెద్ద శుద్ధి, మరి అదేవిధంగా కైంకర్యాలు ఇవి జరిగినాక భక్తులను కూడా 9 గంటలకు ఆ ప్రాంతంలో కూడా దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. భక్తులు తెలుసుకోవాలి, ఈరోజు చంద్రగ్రహణం కాబట్టి ఎటువంటి అన్నప్రసాదాలు కూడా ఇప్పటి నుంచి కూడా ఇవ్వటం జరగదు. కొండపైన అన్నప్రసాద కార్యక్రమం ఇవ్వరు కాబట్టి భక్తులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంతో కోఆపరేట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఉదయం 8 గంటల సర్వదర్శనం ప్రారంభమైంది. ఆలయం మూసే సమయానికి ఎంతమంది భక్తులు దర్శనం చేయించారు? ఈ 2 గంటలకి సుప్రభాతం స్టార్ట్ అయింది. మరి 2:30 గంటలకు కూడా సర్వదర్శనం కూడా స్టార్ట్ చేయడం చేసి నది మధ్య మళ్ళా 3 మీకు తెలుసు ఈరోజు వసంతోత్సవం కాబట్టి మన మలయప్ప స్వామివారు, శ్రీదేవి భూదేవి, అదేవిధంగా కృష్ణస్వామి కృష్ణ రూపిణీ స్వామి వారు, మరి శ్రీరాములు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి, వీరాంజనేయ స్వామిని కూడా వసంత మందం తీసుకెళ్లి అక్కడ స్థాపన జరిగింది కాబట్టి ఒక దాదాపు 45 మినిట్స్ కూడా 3 నుంచి 3:30 వరకు దర్శనం లేదు. మళ్ళీ దర్శనం స్టార్ట్ చేసి దాదాపు 15,000 మంది దాకా ఈరోజు తెల్లారితో కూడా దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా నిన్న విపరీత రద్దీ ఉన్నప్పటికీ కూడా డాక్టర్ శ్యామసేవా స్వామికి అందరూ అధికారులు కూడా అన్ని వాళ్ళ వాళ్ళ డ్యూటీ స్పాట్లో పనిచేసి సుమారు 72,000 మందికి కూడా దర్శనం కల్పించడం జరిగింది. ఏ ఒక్కరికి దర్శనం లేదని చెప్పకుండా చేయడం జరిగింది కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రహణం సందర్భంగా వసంతోత్సవాలు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం జరగవలసినటువంటి స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని కూడా ఇవాళ వేకువజామునే 5 గంటలకే ప్రారంభించడం, అటు తర్వాత 6 గంటలకి ఈ కార్యక్రమాన్ని ముగించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇవాళ రోజున నిర్వహించవలసిన పౌర్ణమి గరుడ సేవను కూడా గ్రహణం కారణంగా టీటీడీ రద్దు చేసింది. చంద్రగ్రహణం సందర్భంగా ఇవాళ 11 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేసి తిరిగి రాత్రి 8 గంటలకు ఆలయ ద్వారాలు తెరుస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి మాత్రమే భక్తులను క్యూ లైన్లోకి అనుమతించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. అన్నప్రసాద సౌకర్యం సంబంధించి కూడా ఇవాళ రోజున పూర్తిగా రాత్రి 9 గంటల వరకు కూడా భక్తులకు అందించేటటువంటి పరిస్థితి ఉండదు. ఇది ప్రస్తుతం చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేసిన నేపథ్యంలో నెలకొన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల.